मुत्तारम मल्हर्राव रामगिरी कमानपूर मंडल केंद्रालो वीआरएल निरवधिक सम्मेकु संघीं भावं तेलिपिन बीजेपी राष्ट्र नायकुलु चंद्रपट्ल सुनील रेड्डी वारसत्व उद्योगालु केसीआर कुटुंबानिकि उंटे चाला वीआरएलकु वद्दा अनि दीर्घकालं ओकే जीतं काकुंडा प्रति संवत्सरं एंतो कोंत मार्पु चेयालनि सुनील रेड्डी अन्नारु ई सందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొని వారు మాట్లాడుతూ బీజేపీ పార్టీ పక్షాన వీఆర్ఏలకు పూర్తి మద్దతు ఉంటుందని ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన పే స్కేల్ను వెంటనే అమలు చేయాలి అన్నారు. అంతే కాకుండా 55 సంవత్సరాలు వయసు పైబడిన వీఆర్ఏల స్థానంలో వారి వారసులకు ఉద్యోగం కల్పించాలన్నారు. అదే విధంగా అర్హత కలిగిన వీఆర్ఏలకు ప్రమోషన్లు కల్పించి వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వరకు బీజేపీ పార్టీ తరపున పోరాడతామని తెలిపారు. ఖచ్చితంగా మిమ్మల్ని ఆదుకోవాల్సిన బాధ్యత కూడా గవర్నమెంట్ ఉంటదని మరి ఇంత గొప్ప గొప్ప మాటలు చెప్పి ఇవాళ రెండు సార్లు ఆయన చిత్రపటాలకు మీరు పాలాభిషేకం చేసిన సందర్భాలు మాకు తెలుసు. ఆయన చెప్పగానే మీరు బుర్రన్న చేసేంత ఇది అయిపోయింది అన్నట్టు ఇప్పుడు ఆయనతో పాలేది దాని కష్టంగా మిగిలిపోగదు మనకి. అయితే ఈ ముఖ్యమంత్రికి నిజంగా మీరందరూ గడమదేసింది తెలంగాణ ఉద్యమంలో ఆయన గెలిపించారు గడమదేసింది. నిన్న గడమదేసిన ముఖ్యమంత్రి ఇవాళ ఆరు రోజులకెళ్ళి మీరు కింద మీద పడుతున్నారు కూడా నాకు చెల్లం కూడా లేదు. ఆయన ఏమో ఢిల్లీకి పోయిండు ఈ కొడుకేమో ఫ్రాక్చర్ అయిందని ఇట్లా కూర్చున్నాడు. ఆరు రోజులకెళ్ళి మీరు కష్టపడుతుండ్రు మీరు దీక్ష చేస్తుండ్రు అంటే వాళ్ళు ఉద్దేశం ఏందన్నట్టు మీరు పనికి వచ్చినా పనికి రానా మీతో మాకేం అవసరం లేదు అంటే మీకు ఈ 10,000 ఇచ్చిన గొప్ప ఇది ఇచ్చిన మరి గ్రేట్ అని ఫీల్ అవుతున్నా లేకపోతే ఏమవుతున్నా కథ అవుతుంది. ఇవాళ గతంలోకి వెళ్ళి పోలిస్తే 2017లో మీకు 4,500,000 ఒక 10,000,000 ఎకరం వచ్చేది. ఇవాళ 2022లో ఎక్కడైనా 4,500,000 ఎకరం వచ్చే పరిస్థితి ఉందా? ఏడలేదు. ఆ రోజున నూనె ఉప్పు పప్పు 100 రూపాయలు అది ఇవాళ 200-250 అవుతుంది. 50-60 రూపాయలు పెట్రోల్ డీజిల్ ఇవాళ 100 రూపాయలు అయింది. మరి పెరుగుతున్న క్రమంలో మీకు ఎలాంటి స్కేల్స్ కానీ లేకపోతే రివిజన్స్ కానీ లేకపోతే మీరు గదే జీతం మీద మీరు ఇంకెట్లా బతకగలుగుతారు? కాబట్టి ఇవన్నీ కూడా కేసీఆర్ తెలుసు. ఆయన జీతం మాత్రం 4,50,000-5,00,000 పెంచుకుని బలవరే ఉన్నా కానీ మేము అడుతున్నాం ఒక ప్రతిపక్ష పార్టీ లెక్క నిజంగా ఈ వీఆర్ఏని మొత్తం కూడా గవర్నమెంట్ బాధ్యత ఉంటుంది. గవర్నమెంట్ కొరకు పనిచేసినప్పుడు వాళ్ళని కూడా రెగ్యులరైజ్ చేసి ప్రతి సంవత్సరం మీకు ఆ పే స్కేల్ అంటే ప్రతి సంవత్సరం అయితే ఒక ఇన్ఫ్లేషన్ ఉంటుంది 5-6% ప్రతి సంవత్సరం ధరలు వెనుకడ పోతాయి. ఆ ప్రతి సంవత్సరం కూడా మీకు ఒక 5-6% మినిమం ఇంక్రీజ్ చేస్తేనే మీరు ఆ పెరుగుతున్న ధరలకు తగ్గట్టు మీ జీవితాన్ని సాఫీగా కొనసాగేటట్టు హెల్త్ పరంగా మీకు అందరికి హెల్త్ కార్డ్స్ ఇష్యూ చేయాలి. ఎందుకంటే కరోనా సమయంలో మీరు అందరు ముందుండి చాలా మందికి మీరు ఆదుకున్నారు. మీరు లెక్కేయలే వాస్తవంగా అందరు మీరు కూడా ఇంట్లో కూర్చుంటే మరి ఇక పనిచేస్తాడు ఎవడు. కాబట్టి మీరు కూడా మంచిగా కష్టపడ్డారు. సో అట్లా అన్ని సిచ్యువేషన్స్ ఫేస్ అవుతారు కాబట్టి మీకు హెల్త్ కార్డ్స్ అనేది ఉంటే మీకు కూడా ప్రొటెక్షన్ ఉంటుంది. సో కంపల్సరీ ఆ హెల్త్ కార్డ్ అనేది కూడా ఉంటే రేపు ఇవాళ రేపు ఇంత అవస్థ హాస్పిటల్ పడుతుంటే 50,000,000 ఖర్చు అవుతుంది. అది మాలాంటి వాళ్ళకే భారం అనిపిస్తుంది. ఇక మీలాంటి వాళ్ళు ఇడబోవాలి. కాబట్టి హెల్త్ కార్డ్స్ అనేవి కూడా గవర్నమెంట్ చూసుకోవాలి. ఇప్పుడు ఎమ్మెల్యేలకు ఎంపీలకి లేకపోతే పెద్ద పెద్ద నాయకులకు అందరికైతే ఉన్నాయి కదా, మరి వాళ్ళకు ఉన్నప్పుడు మీకెందుకు ఉండదు? గవర్నమెంట్ వాళ్ళని ఆదుకున్నప్పుడు మీరు ఎందుకు ఆదుకోవద్దు? ఆడ ఒక్కొక్కరి శాలరీ 3,00,000, 4,00,000, 5,00,000 ఇవ్వటే మీ 30 మందికి కలిపిన ఒక శాలరీ ఆడ పోవటే ఈవెన్ ప్రభుత్వ గవర్నమెంట్ ఆఫీసులలో కూడా ఒక్కొక్క ఆఫీసర్లకు 1,00,000, 2,00,000, 3,00,000 జీతాలు రావటే వాళ్ళకి పే స్కేల్స్ ఉంటాయి, ప్రమోషన్స్ ఉంటాయి, ఇంక్రిమెంట్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి, మరి మీకెందుకు ఉండద్దు? మీరు కూడా గవర్నమెంట్ పనే చేస్తున్నారు కదా, వ్యక్తిగత పని అయితే చేస్తలేరు కదా.